మా బొంతలసీమలో పుట్టి పెరిగిన ఆడోళ్లకు కష్టపోవటం ఒక అలవాటుగా మారిపోయింది చేన్ల పనిచేసే ఆడోళ్ళు ఎప్పుడు చూసినా చెమటబట్టి మైలబట్టి ఉన్నట్లే కనిపిస్తారు మరి ఎండనక వాననక దినం రాత్రి కష్టపడినాక అట్లా కనిపించకపోతే ఇంకెట్లా కనిపిస్తారు బయటకెళ్ళి చూస్తే సునవసరం కనిపించరేమో కానీ లోపల వాళ్ళ మనసు మాత్రం బాగా సునవసరమైంది వారి సౌందర్య దృష్టి ఇంకా సునవసరమైంది ఇంట్లో ఏ వస్తువు యాడుండాలా ఏ వస్తువు ఎట్లుండాలని ఖాయం చేసుడే కాకుండా ఇంటిని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో మా బొంతల ఆడపడుచులు ఎవరికీ తీసిపోరు అది కానీ పెద్ద కానీ ఇంటి ముందర పొద్దుబడవక ముందే పడాల్సిందే ఆ పడ్డ ముగ్గు అప్పుడే పొడిసిన పొద్దు లేత ఎండల వజ్రం పొడి కలిపి వేసినట్లు రగరగ మెరవాల్సిందే ఆ ముగ్గు వారి సృజనాత్మకతకు వారి కల్పనా చాతుర్యానికి గొప్ప సజీవ సాక్ష్యం ఎందుకంటే ఒకనాడు వేసిన ముగ్గు ఇంకోనాడు వేయరు అయితే ఈ ముగ్గులేసుకునే పద్ధతి ఇల్లును కానీ గుడిసెను కానీ అలంకరించుకునే పద్ధతి ఒక్క మా బొంతల సీమలోనే కాదు మన దేశమంతటా ఉన్నదే ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఉన్న గిరిజనులు అంటే అడవులల్లో అచ్చం గుడిసెలలో ఉండే గిరిజనులు తమ గుడిసెల గోడలను అలంకరించుకునే పద్ధతులు చాలా అపరూపమైనవి చాలా అరుదైనవి కూడా ఇంటి ముందర గోడల మీద వారి నైపుణ్యం చూడదగినదిగా ఉంటుంది ఏ ప్రాంతం వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఆ ప్రాంతం వారికి ప్రత్యేకంగా ఎట్న్నా ఉంటాయి చాలా ప్రాంతాల్లో అడవిలో దొరికే గేరు మన్నును కలిపి తెల్లరంగు సున్నం గోడల మీద అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తారు నిత్యం వారు చూస్తున్న ప్రకృతిలోంచే ఆ కళాఖండాల నమూనాలను వాళ్ళు తీసుకుంటారు దీన్ని మన దగ్గర జాజు అంటాం ఏది గేరును జాజుతో మన దగ్గర గోడలకు తేనెలు తీస్తారు ముగ్గులు కూడా వేస్తారు సుక్కపడుపును లేచి పెరట్ల నూతులకెళ్ళి నీళ్లు చేదుకొని గంగాలంలో ఆవు పెండతోని అలుకు కలుపుకొని దుక్కిలైన వాకిల్ని మళ్ళా పొక్కిళ్ళు ఇవ్వకుండా చిక్కటి అలుకు జల్లి చీపురుతోటి మేగుతారు ముదురు పసుపు రంగులో మెరిసిపోతున్న వాకిట్లో పెద్ద దర్వాజా ముందర ముగ్గులేస్తారు అయితే ముగ్గుల్లో కూడా ఎన్నో రకాలున్నాయి ఇందుకొక శాస్త్రమే ఉన్నదట అసలు గడప ముందర ముగ్గేసు ఇప్పటిది కాదట కొన్ని వేల ఏండ్ల కిందటి సందే ఉన్నదట ముందు గుడుల ముందర దేవతలను ఆహ్వానిస్తూ ముగ్గులేస్తుండట అదే ఆచారం మళ్ళీ ఇంటి ముందర కూడా ముగ్గు వేసుకునేటట్టుగా వచ్చింది ముగ్గులో దేవతలు ఉంటారని అంటారు అందుకు ముగ్గును తొక్కద్దు అంటారు ముందు ముగ్గులన్నీ గీతల రూపంలోనే ఉంటుండే ఆ గీతలతోనే త్రికోణ ఆకారంలో సుక్కల మెరంగా ముగ్గులేస్తుంది తర్వాత చుక్కలు పెట్టి ముగ్గులను అలకగా వేసే పద్ధతి వచ్చింది చుక్కలను కలుపుతూ తీగలను చుట్టితే అద్భుతమైన కళాత్మకమైన ముగ్గులు వస్తాయి అదొక విద్య అడ్డం చుక్కలు నిలువు చుక్కలు ఏ ముగ్గుకు ఎన్ని వేయాలో ఏ చుక్క నుంచి మొదలుపెట్టి ఏ చుక్క నుంచి ఆపుకోవానో ఇప్పటి ఆడవులకు బాగా తెలుసు అయితే ముగ్గులు అందరు ఆడవులకు వెయ్యరాదు కొందరు మాత్రం అల్కగా మంచి మంచి ముగ్గులేస్తారు అంటే అలా చేతి సాపు ఉంటుంది అదొక విద్య అని అనుకున్నాం కదా అయితే ఈ ముగ్గుపొడిని మా బొంతల పట్టెకు ఇంటికి పట్టేది వాళ్ళే తయారు చేసుకుంటారు బొంతల దగ్గర ఉన్న గుట్టలల్లో ముగ్గురాలు దొరికే గనులు ఉన్నాయి తెల్లగా పాలముద్దల మేరంగా కోవా బిల్లల మేరంగా మెరిసేటి రాళ్ళు ఒక మంచి రోజు చూసుకుని జీతగాలన్నా ఇంటి మగవాళ్ళైనా ఆ గుట్టకు పోయి ముగ్గురాలను తవ్వుకొని వేస్తుంది బొంతల సొనాడం మరలపల్లి గుట్టలల్లా ఈ ముగ్గురాలు చాలా మంచి దొరుకుతాయి ఇప్పటికి కూడా ఉన్నాయి తెచ్చిన రాళ్లను బండతోటి అక్కల బొక్కలుగా దంచుతుంది ఆ ముక్కలను మళ్ళీ ఇసురాయిలో వేసి ఇసురుతుండే సన్నటి ముగ్గుపిండి వజ్రాల పొడి మరంగా మెరుస్తూ రాలుతుండే ఇక ఆ ముగ్గుపిండిని చిక్కటి జల్లిగులలు ఎత్తి పెట్టుకుంటుంది కొంచెం కొంచెం పంచపాల్లోకి పోసుకుంటుంది పంచపాలంటే ఐదు అర్రలు కలిగిన ఒక పాత్ర పంచపాల అనేది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ముగ్గుల పెట్టే నాలుగు పక్కలకు నాలుగు అర్రలు నడమ పెద్ద అర్ర ఉండి మీదికెళ్ళి మూత ఉండేది దీన్ని మంచి శాఖ కట్టెతోటి శకనం కొట్టి అడ్లోళ్ళు చేస్తుండ్రీ పంచపాల తయారీలో వడ్ల కళాకారులు చూపించిన శకునం పనితనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పటికీ ఆ డిజైన్లు ఆ పువ్వులు తీగలు మామిడి పిందెలు కట్టెలో ఎంతో సున్నితంగా మలుస్తారు నేనైతే ఒక తీర్ల పంచపాలలు గొప్ప కళాత్మక ఉట్టిపడేవి చూశాను మీదికెళ్ళి చూస్తే సుట్ట చుట్టుకొని పండుకున్న నాగుంబాములాగా ఉంటుండే దాని తలకాయని బట్టి పక్కకు దింపితే కింద ముగ్గరలు ఇట్లా అర్రల ఉన్న పంచపాలలు ఇంటింటా ఉండేవి ఇప్పుడు డిజైన్లతోటి స్టీల్ పంచపాలు వెండి వచ్చినాయి అనుకోండి అప్పుడైతే ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతున్నప్పుడు మంచి శకునం కొట్టిన పంచపాల కూడా బాసనలతో పాటు కట్నం ఇస్తుంది ఇప్పుడు వెండివి స్టీల్వి ఇస్తున్నాం కదా అయితే పంచపాలలో పసుపు కుంకుమ అక్షంతలు ముగ్గు ఇసుటి నింపుతుంది ఏ పూజకైనా పంచపాల పక్కకు ఉండవలసిందే ఏ పూజ చేసినా ముందు భూమి నలికి ముగ్గు వేసిన తర్వాతనే మొదలు పెడతారు కదా ఇంట్లో దేవుడు అర్ర ఉంటుంది అందులో ఇంటి దేవుడు కొలువై ఉంటాడు దేవుడర ముందర లోపల దేవుని గుడి ముందర ముగ్గులేస్తారు ఏ ముగ్గు వేసినా పక్కలకు హద్దుబంధు మెరంగా నాలుగు పక్క గీతలు వేస్తారు ఈ గీతలు తప్పనిసరిగా వేస్తారట దుష్టశక్తులు లోపలికి రాకుండా ఈ రక్షా గీతలు కాపాడుతాయని పెద్దలు చెప్తారు రోజు ఇంటి ముందర వేసే ముగ్గులు ఆ ఇంటిల్లాలు కళాత్మకతకు ఆమె సౌందర్య దృష్టికి అద్దం పడుతుంది త్రికోణాలున్న చుక్క బొంతల పటల రోజు వేస్తారు నిజానికి ఇది మన శాస్త్రాలలో ఉన్న బహుళ త్రికోణాలు కలిగిన శ్రీచక్ర యంత్రానికి సంక్షిప్త రూపం అంటే శ్రీచక్ర రూపాన్ని కుదించి వేసిన చుక్క ముగ్గు అన్నట్టు ఎంతో శుభ సూచకంగా భావించే ఈ ముగ్గు ఇంటికి బరగతిస్తుందని నమ్ముతారు ఇక పండుగలు వస్తే ఏ పండుగకు దగ్గ ఆ ముగ్గులేస్తారు సంక్రాంతికి రథముగ్గు పాలబొంగిన కొండలు చెరుకులు పతంగులు గిజండి ముగ్గులు శివరాత్రికి శివలింగం నాగేంద్రుడు ఉగాదికి మామిడి ముగ్గులు దసరాకు నవరాత్రుల ముగ్గులు దీపావళికి దీపాల ముగ్గులు ఇట్లా ఏ పండుగ ఆ ముగ్గులేస్తారు ఇక ఇవన్నీగాక లగ్గాలప్పుడు ఇంటి ముందరేసిన పందిరి గుంజలకు లేదా తల్లి గుంజకు మన్నుతోని చుట్టూతా గద్దెలు కడతారు ఆ గద్దెలను మంచిగా పెండతో మేగి అంతే జాగల చిన్న చిన్న ముగ్గులేస్తారు అట్లాగే బతుకమ్మ బావి సుట్టేసిన గద్దెలపై కూడా చక్కటి ముగ్గులను వేస్తారు అలికిన పందిట్లో కానీ వాకిట్లో కానీ వేసిన ముగ్గులు అక్కడి వాతావరణాన్ని ఎంతో పరిశుభ్రంగా మార్చేస్తాయి ముగ్గులేసిన ఆకిట్ల ఆ ఇంట్లో తిరిగేటోళ్ళ మానసిక ఆరోగ్యం అంటే లోపటి మనసు ముగ్గంత అందంగా ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండి ఎంతటి కష్టాలైనా సహించే శక్తి అలవాటవుతుంది ఇక మైసవ దగ్గర పోషవల దగ్గర వేసే ముగ్గులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి పెద్ద మనుషులు అంటే పెద్ద ముత్తైదులు వేస్తారు ఈ ముగ్గుల్ని ఆ ముగ్గులు కొంచెం ఈ ముగ్గుల కంటే వేరేనే ఉంటాయి గణపతి కుసున పెట్టేటప్పుడు పీట మీద ముగ్గుతోటి చేపలాగా అల్లిన ఆసనం ముగ్గేస్తారు ఆఖరికి మనిషి పోయిన తర్వాత పిండం పెట్టే రోజు అంటే కర్మ చేసే రోజు కాటికాడ మనిషి ఆకారంలో ముగ్గేస్తారు ఇది మొగోలు మాత్రం వేస్తారు కానీ ఈ ముగ్గు అందరికీ అయ్యరాదు కూడా అయితే ఈ ఆచారం కొన్ని జాగాలలో ఉన్నది కొన్ని జాగాలల్లో లేకపోవచ్చు కూడా ఇక ముగ్గులు భూమి మీదనే కాదు ఆకాశం మీద కూడా వేసే ఒక అద్భుతమైన కళ కూడా బొంతలసీమలో ఉన్నది మిగతా జాగాలలో కూడా ఇది ఉండొచ్చు కూనినల్ల అరుగు మీద అటుకు ఉంటుంది అటుకు అంటే మొగురాల మీద దూలాలేసి నడమల చెక్కలు మాటేస్తారు చెక్కల మీద మట్టి నింపి మేగుతారు అంటే అటుకు మీద కూడా భూమి జాగ అవుతుంది ఎగుసదారులు తమ పంటలు సామాన్లు నిల్వ చేసుకునేది ఈ అటుకు అయితే అరుగు మీద చిలుక చెక్క కనిపిస్తుంది అంటే కట్టె డాబా అన్నమాట ఈ చిలుక చెక్కను ముందుగా నీళ్లు కొట్టి తడి చేస్తారు కింద ఒక పొడి బట్ట మీద మంచిగా ముగ్గేస్తారు పసుపు కుంకుమ ముగ్గు ఇట్లా రంగురంగుల ముగ్గేసి నాలుగు పక్కల నలుగురు మంచిగా పట్టుకొని ఆ చిలక చెక్కకు అద్దుతారు తడి చెక్క మీద ముగ్గు మంచిగా అంటుకుంటుంది అట్లా దిన ఆ చిలక చెక్క కింద అంటే అరుగు మీద కూసుంటే ఓ మనిషికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అసలు ఆ ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది కింద ముగ్గు మీద ముగ్గు ఈ ముగ్గు ఏండ్ల తరబడి ఉండిపోతుంది ఇప్పుడు చిలక చెక్కలకు డెకోలాం చెక్కను లేకుంటే రంగుల కాయదోలు అంటేస్తున్నారు ఇక ఈ ముగ్గులలో ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే పగిలిపోయిన కోబ్బస్తి కో అంటే కోప్ అంటే కప్సాసర్ ఎక్కడోళ్ళక్కడా తమ తమ భాషలలో అంటారు కోబ్బస్తీ అని కోప్ తస్త్రి అని కప్సాసర్ అని గిట్లా అయితే ఈ పలిగిపోయిన కప్సాసర్ల ముక్కలను జమ చేసి కింద మన్నుతోటి అలికిన భూమిలా నడి అరుగుల ముగ్గు మేరంగా జమాయించి ఆ మనలో ఒత్తేస్తుండే మీదికెళ్ళి మేగేస్తుంది ఇక అవి అట్టనే అతకపోయి ఉండేటి తలతల మెరిసే ముగ్గు తయారవుతుండే ఇంతేకాదు పగిలిన గాజులన్నీ చేసి అరుగు మీద దర్వాజాలకు రెండు పక్కల తీర్తీర్ల గొలుసుల ముగ్గులేస్తుండే ఈ కాంచు గాజుల ముగ్గులు దీపమెలుగుల ఏడు రంగులలో సింగిడి మేరంగా మెరిసిపోతుండే ఆ ముగ్గుల వైభవం అంత సౌందర్య దృష్టి కలిగిన మనుషుల వైభవం ముగిసిపోతున్నది ఇప్పుడంతా చాక్పీస్ ముగ్గులు రంగురంగుల పొడుల రంగోలీలు ఇంకా ఏమన్నంటే ప్లాస్టిక్ ముగ్గుల స్టిక్కర్లు గిట్ట నడుస్తున్నది అయితే మనం ఇంతకుముందే అనుకున్నట్టు కాలం ఒక తినంగా ఉండదు కదా మారుతూనే ఉంటుంది మరి మనము మారుతూనే ఉంటాం అంతే సంగతులు మరి మళ్ళీ బయట వేద్దాం